ఈరోజు మంచి ర్యాంక్స్ మేము కైవసం చేసుకున్నాం అంటే ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మా సిపిఈ జూనియర్ కాలేజ్ విద్యార్థిని 1000 మార్కులకు గాను 980 మార్కులతో వైజాగ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ అలాగే రాష్ట్రంలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు గాను నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో ఎంఈసీలో 488 మార్క్స్తో మన విశాఖ డిస్ట్రిక్ట్లో ప్రథమ స్థానాన్ని అలాగే మన రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచారు. సో ఇది మా సంస్థకి ఎంతో గర్వకారణం. ఒకే సంవత్సరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోను అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జిల్లా స్థాయిలో ప్రథమ మార్కుని రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల్ని సాధించడం సిపిఈ విద్యా సంస్థగా మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ రిజల్ట్ రావడానికి మెయిన్ కారణం మా ఉపాధ్యాయులు మరియు మా విద్యార్థులు. మా విద్యార్థులకి పెట్టిన ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్లో మా ఉపాధ్యాయులు అందులో ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఎగ్జామ్స్లో మెలకువల్ని ఏ వారంకి ఆ వారం చెప్పడం వల్ల ఇంతటి మంచి విజయాల్ని సాధించగలిగాం. ఒక్క 980 మార్కులే కాకుండా 978 మార్కులు అలాగే 976 మార్కులతో అద్భుతమైనటువంటి విజయాలను సిపిఈ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరం సొంతం చేసుకుంది. సిపిఈ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను, నాకు ఫస్ట్ ఇయర్ 500కి 488 మార్క్స్ వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి నాకు సహాయం చేసిన వారు మా కాలేజ్ టీచర్స్ అండ్ మా పేరెంట్స్ కూడా ఎంతో నాకు ప్రోత్సహించారు చదవడానికి. నేను సిపిఈ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.